ओम नमः शिवाय श्रीमात्री नमः मित्रुलु की शिवप्राशुलु की अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी कूडा परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु चाला मंदि मित्रुलु गुरुगारु कोत्त संवत्सरंलो मेमु तप्पकुंडा चेयवलसिन मोदटि रोजु चेयवलसिन एदैना उपायालु उन्नाया अनि चाला मंदि अडिगारु चाला मंचि क्वेश्चन एंदुकंटे మనం ఏ సంవత్సరమైనా అది తెలుగు సంవత్సరాది కావచ్చు లేకపోతే ప్రతిరోజు కావచ్చు లేదా ఇంగ్లీష్ సంవత్సరాదైనా కావచ్చు మనం కొన్ని సందర్భాల్లో మన మనసుని ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను పొందుతాం మన పెద్దలు చెప్పిన మాట మన పెద్దలు మాట చెప్తూ ఉంటారు యద్భావం తద్భవతి మనం ఎలా ఆలోచిస్తామో అలాగే చేస్తాం ఎలా ఉండాలనుకుంటామో అలాగే ఉంటాం కానీ నిందారోహణ అంటే ఎదుటివారి మీద మనం చేతగాంధనాన్ని ఎదుటివారి మీద తోయటమో లేకపోతే ఎదుటివారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కూడా మన చేతగాంధనం కింద లెక్కే వస్తాయి కాబట్టి మనం ఈ కొత్త సంవత్సరం 2021 సంవత్సరం జనవరి 1వ తారీఖు నాడు మనం కొన్ని చిన్న చిన్న 5 ఉపాయాలు చేయటం వల్ల మన జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతాం ఆ ఉపాయాలు ఏంటి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు పూర్తిగా వివరంగా చెప్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి ఇది ఆడవారైన మగవారైన చేయవచ్చు పదార్థము ఎలా చేయాలి చెప్తాను మనం మనసులో ఉన్న ప్రతి కోరిక తీరాలనుకుంటాం అలాగే సమస్యలన్నీ ఏ సమస్య రాకూడదు సమస్యలన్నీ ఉన్న సమస్యలు కూడా తొలగిపోవాలని అనుకుంటూ ఉంటాం కానీ అలా ప్రయత్నం చేయం కానీ ఇప్పుడు మనం ఈ జనవరి 1వ తారీఖు నాడు అందరూ కూడా తప్పకుండా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ఏది కావాలనుకుంటారో మీ మనసులో ఏది సంకల్పిస్తారో ఆ సంకల్పాలు నెరవేరుతాయి జనవరి 1వ తారీఖు అంటే కంపల్సరీగా జనవరి 1నే కాదు ఈ రోజునైనా చేయవచ్చు కానీ అది మనం తరతరాలుగా ఈ 1వ తారీఖుని మనం ఏమంటున్నాము కొత్త సంవత్సరం అంటున్నాము అది ఆంగ్ల సంవత్సరం కావచ్చు లేదంటే సంవత్సరాది కావచ్చు ఉగాది కావచ్చు ఏ సమయంలో అయినా సరే ఈ ప్రయత్నం చేయడం వల్ల ఫలితం అనేది పొందుతాం మనం జనవరి 1నే తీసుకుందాం ప్రస్తుతం ఈ సంవత్సరం 2021 గడిచిన సంవత్సరంలో మనం ఊహలు అతీతంగా అంటే ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరిగిందని సామెతగా గడిచిపోయింది కానీ 2021 సంవత్సరం పాజిటివ్గా స్టార్ట్ చేద్దాం ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీరు ఈ ఉపాయాలు చేయటం వల్ల కొత్త సంవత్సరంలో మీరు ధనాన్ని ఆకర్షింపచేయగలుగుతారు అంటే ధనం అనేది మీకు ఆకర్షణ కలుగుతుంది మీ మనోవాంఛలు అనేవి కూడా నెరవేరుతాయి ఆ ఒక్కరోజు చిన్న ప్రయత్నం మనకి మార్గాన్ని మార్గనిర్దేశాన్ని అంటే దిశానిర్దేశం మార్గం అన్ని చూపిస్తుంది ఎలా చేయాలి చెప్తాను మీరు జనవరి 1వ తారీఖు నాడు ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి మీ స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ ఇంట్లో ఇలా శివలింగం ఉన్నా అది బాణలింగం కావచ్చు వెండి కావచ్చు బంగారం కావచ్చు రత్నాలు కావచ్చు ఏ లింగం ఉన్నా సరే చిన్న లింగానికి మీరు నిత్యం పూజ చేసే శివలింగానికి చేయవచ్చు మీకు వీలు కాకపోతే మీరు దేవాలయంలో కూడా చేయవచ్చు ఎలా అంటే ఒక రాగి చెంబు తీసుకోండి ఇలా దానిలో కొంచెం కుంకుమ పువ్వు వేయండి ఇదిగోండి నేను ఆల్రెడీ వేశాను నీళ్ళు అందుకనే మీకు కలర్ కనిపిస్తున్నాయి వేసిన తర్వాత లేదా కుంకుమ పువ్వు లేదు మీ దగ్గర అనుకోండి గంధాన్ని వేయండి చందనం వేసి చక్కగా శివలింగానికి మీరు అభిషేకం చేయండి ఇలా ఒక మంత్రం మీరు ఓం నమః శివాయ నోటించారు అనుకోవచ్చు లేదా ఓం మహాదేవాయ నమః అనే మంత్రాన్ని అనుకుంటూ మీరు శివలింగానికి ఇలా కుంకుమ పువ్వు వేసి లేదా చందనం వేసి అభిషేకం చేయండి ఇలా చేయటం వల్ల ఈ జనవరి 1వ తారీఖు నాడు చేయడం వల్ల మీరు సంపదని ఆకర్షింపచేయగలుగుతారు అంటే సంపద అంటే ఏంటి అన్ని రకాల ఏదేదే మీరు ధనంగా భావిస్తున్నారో దానిని మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలా శివుడికి అభిషేకం చేయడం వల్ల ధనాన్ని ఆకర్షింపచేయగలుగుతారు ఇలా శివాభిషేకంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఆ పరమేశ్వరుడు ఆ పరాదేవత ఇందులో ఈయన పరమేశ్వరుడు ఈ పానుపట్టం అమ్మవారు మనం చాలామంది భయపడుతూ ఉంటారు అంగుష్టం అందం ఉన్న శివలింగాన్ని మన ఇంట్లో ప్రతిష్ఠ చేసుకోవచ్చు అన్ని లింగాల కంటే కూడా నర్మదాలింగం శ్రేష్టమైనది దోషాలు లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు ఇది చూడండి చిన్నది అంగుళం ఉంటుంది ఇంత లింగానైనా సరే పెట్టుకోవచ్చు కొంతమంది సాధకులు
అంటే ఆత్మస్వరూపంగా మెడలో శివలింగాన్ని ధరిస్తూ ఉంటారు. అర్థమేంటంటే మన ఆత్మ వడ్లగింజకుండే మనంత ఉంటుంది లైట్లాగా. అక్కడ అద్భుతమైన శక్తిని పొందడానికి ఇలాంటి మానలింగాన్ని కానీ శివలింగాన్ని ధరిస్తూ ఉంటారు. ఎందుకంటే సమస్త శక్తి ఆయనే కాబట్టి, ఆయనే ఈశ్వరుడు, ఆయనే ఈశ్వరి, అందుకే పరమేశ్వరుడు అయ్యాడు. ఆయన ఆరాధించిన వారికి ఖచ్చితంగా సమస్త కోరికలు నెరవేరుతాయి. మేము ఏమీ చేయలేనివారు కొద్దిగా నీరు పోసి నమశివాయ అన్నా సరే సమస్త కోరికలు నెరవేర్చే అద్భుతమైన శక్తి ఆయనలో ఉంది. విశ్వం మొత్తం ఆయనే. ఇది మొదటి ఉపాయం. అలాగే రెండో ఉపాయం చెప్తాను. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, కొత్త సంవత్సరంలో అయినా సరే ఈ సమస్యల నుంచి బయటపడాలి. అది ఏ పని చేసేవారైనా సరే అందరూ చేయవలసిన ఉపాయం ఇది. అందుకే చెప్తున్నాను, జనవరి 1వ తారీఖు నాడు ఇలా మీరు ఒక రాగి పాత్రలో పంచామృతాలు తీసుకోండి, అంటే పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె. మీరు శివలింగానికి అభిషేకం చేయండి. దేవాలయంలో అయినా చేయవచ్చు, మీ ఇంటి దగ్గరైనా చేయవచ్చు, దేవాలయంలో కూడా చేయవచ్చు. అభిషేకం చేస్తూ ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని మీరు 108 సార్లు జపించండి. మీకు ఏదైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పంచామృతాన్ని కలుపుకొని చక్కగా అభిషేకం చేయండి. ఈ నీటిని వీటిని ఎప్పుడు తొక్కకూడదు గుర్తుంచుకోండి. అలాగే మీకు ముందు ముందు అన్నీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఎందుకంటే లెంత్లో ఈ వీడియోలో చెప్తే మరి టాపిక్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఏదైనా సరే వీటిని చక్కగా ఒక చెట్టు మొదలలోనో ఎవరి తొక్కని ప్రదేశంలో పోయండి, అంతేగాని తొక్కే విధంగా పోయి మాకండి. ఇది రెండో ఉపాయం. ఈ ఉపాయం చేయటం వల్ల కొత్త సంవత్సరం మీకు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు, అద్భుతమైన బిజినెస్ జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, మనసులో ఉన్న కోరికలకు ఏదైతే ఉన్నాయో ఆటంకాలన్నీ తొలగుతాయి. ఇది 2వ ఉపాయం. 3వ ఉపాయం చెప్తాను. 1వ తారీఖు నాడు మీరు ఓపిక ఉంటే పేదలకి, పేద బ్రాహ్మణుడికి ఒక 5 కేజీలు బియ్యాన్ని అయినా సరే మీరు దానంగా ఇవ్వండి. మీరు ఎంత ఇవ్వగలిగితే అంత, నో నాటే ప్రాబ్లం, ఈ ఒక్కటైనా చేయండి. దీనివల్ల మీకు అన్నపూర్ణాదేవి ప్రసన్నత లభిస్తుంది. ఆమె ప్రసన్నత వచ్చింది అంటే మీ జీవితంలో ఈ సంవత్సరం మొత్తం కూడా ధనానికి, ధాన్యానికి, మీకు గడపడానికి ఎటువంటి లోపం లేకుండా ఆమె చూసుకుంటుంది. చూసారా, మనం ప్రకృతికి ఏది ఇస్తామో ప్రకృతి మనకి అది తిరిగిస్తుంది. అందుట్లో పరమేశ్వరుడు పరాదేవత. ఎందుకు ఎవరు మనస్ఫూర్తిగా అడిగామంటే అన్నీ ఇస్తారు. ఇది ప్రయత్నపూర్వకంగా దానం చేయడానికి ప్రయత్నం చేయండి. 4వ ఉపాయం చెప్తాను. చాలామంది ఈ సమయాన్ని అంటే మీకు ఇందులో ఏది చేయగలిగితే చేయండి, 4-5 చేయమని చెప్పడం లేదు, ఏదో ఒకటి చేయండి. కొన్ని సందర్భాల్లో మనం ఎన్నో ఉపాయాలు చెప్పాం. మీరు ఏమీ చేయలేకపోతే ఆవుకి కాస్త పచ్చగడ్డినైనా తినిపించండి, గోమాతకి ఆహారం పెట్టండి, కాస్త బెల్లాన్ని ఆవుకి తినిపించండి. ఏమి చేసినా చేయకపోయినా మీరు మిగతా రోజుల్లో చేసి చేయండి, చేయకపోయినా నేనే అడగను, కానీ ఈరోజు మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీలైన వారు ఆవుకి కాస్త పచ్చగడ్డిని అలాగే కొంచెం బెల్లాన్ని తినిపించండి. దానివల్ల మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు ఏదైతే ఉంటాయో ఆ కోరికలన్నీ పెడుతూ చెప్పుకోండి. ఆ సంవత్సరం మీకు కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఖర్చుతో కూడుకున్నది కాదు, కొద్దిగా ఒక పిడికిడి గడ్డి పెట్టినా చాలు ఆవుకి సమస్త కోరికలు నెరవేరుతాయి. ఇది 4వ ఉపాయం. 5వ ఉపాయం చెప్తాను. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ బాగోలేదు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, పిల్లలు సరిగా మాట వినటం లేదు, అలాగే మీరు ఏది చేద్దామన్నా మీ కుటుంబంలో కొంతమంది పెద్దలు వారి యొక్క అసూయ, జలసి, వారి యొక్క మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల వారు ఎప్పుడూ వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు, లేకపోతే ఎవరో గురించి ఏదో చేశారని వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే, అలాంటి సమస్య నుంచి బయటపడడానికి 1వ తారీఖు నాడు ఎవరైతే అలాంటి బాధలు పడుతున్నారో ఇలా సెంటు దొరుకుతుంది, అత్తరు అంటారు, ఒక్క చుక్క స్వామివారి పైన వేయండి, ఖచ్చితంగా మీకు ఆ పోరు నుంచి, ఆ బాధ నుంచి బయటపడతారు. భార్యాభర్తలు అన్యోన్యతగా ఉంటారు. అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను. చాలామంది గురువుగారు, మేము కోరుకున్న ఉద్యోగం కావాలి, మాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం పోయింది, చాలా ఇబ్బంది పడుతున్నాము, మానసికంగా ఆందోళనగా ఉన్నాము అనేవారు ఈ చిన్న పరిహారం చేసి చూడండి. 1వ తారీఖు నాడు ఏంటంటే ఉద్యోగంలోనూ, ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి, ఇంక్రిమెంట్ రావడానికి,
చేస్తున్న ఉద్యోగంలో సమస్యలు ఉంటే తొలగిపోవడానికి మీరు ఈ ఉపాయం చేయవచ్చు. మీరు ఉదయం సూర్యోదయ సమయంలో ఇలాగే ఒక రాగి లోటా కానీ గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకోండి. దానిలో కొంచెం బెల్లం చూపిస్తాను, ఇందులో ఇంత కాదు కొంచెం బెల్లం, చిటికెడు బెల్లం, అలాగే కొద్దిగా కుంకుమ తీసుకొని నీళ్ళల్లో వేసి మీరు సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వండి. అంటే సూర్యభగవానుడికి ఇలా రెండు చేతులతో పట్టుకొని స్వామివారికి అర్ఘ్యం ఇవ్వండి. ఈ నీటిని మాత్రం ఎప్పుడు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చినా మీరు గుర్తుంచుకోండి, నీరు కింద పడి మన తొక్కకూడదు, మన కాళ్ళ మీద పడకూడదు. ముందు ఏదన్నా బకెట్ లాంటిది కానీ ఏదన్నా పెట్టుకోండి, పెట్టుకొని దాంట్లో అర్ఘ్యం ఇవ్వండి. తర్వాత ఆ నీటిని మొక్కల్లో పోసేయండి. పొరపాటును కూడా ఇలా నీళ్లు అర్ఘ్యమిస్తూ ఎప్పుడైనా సరే తొక్కారా కాళ్ళ మీద పడ్డాయా మహాపాతకం చుట్టుకుంటుంది. అంటే అర్థం ఏంటంటే చేసిన ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బందులు పడతారు. కింద ఏదైనా పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో చేయండి. ఇలా మీరు సూర్యుడికి అర్ఘ్యమిస్తే చాలు, జనవరి 1వ తారీఖు నాడు మీరు చక్కగా సూర్యోదయ సమయంలో ఎవరైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో, అలాగే ఉద్యోగంలో ప్రమోషను, ఇంక్రిమెంట్సు, ఉద్యోగంలో సమస్యలు లేకుండా ఉండడానికి ఈ ప్రయత్నం చేయవచ్చు. ఇలా మీరు రోజు చేసినా మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఉద్యోగ ఫలితం కూడా లభిస్తుంది. ఎందుకంటే మీరు ఇది మనసు పూర్తిగా నమ్మి చేస్తే నెలలోనే ఫలితం కనిపిస్తుంది. మిత్రులారా, ఇందులో మీరు ఈ 6 ఉపాయాల్లో ఏదైనా సరే ఏది చేయగలిగితే అది చేయండి. ఆ పరాదేవత ఖచ్చితంగా మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చాలామంది అడుగుతున్నారు, గురువుగారు శివలింగం గురించి చెప్పండి, లింగాలు ఏది శ్రేష్టము, ఏది పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. మిత్రులారా, మనం ఏ లింగానైనా పెట్టుకోవచ్చు, కానీ సమస్త సృష్టిలో మన పురాణాల్లో చెప్పి తంత్రంలో చెప్పింది ఏంటంటే నర్మదా బాణలింగం అద్భుతమైన శక్తి కలిగినది, అన్ని లింగాల కంటే కూడా అద్భుతమైనది. కాస్త కొన్ని లింగాలకి చేయవలసిన క్రియల్లో లోపాలు ఉన్నా ఇబ్బందులు కలగొచ్చేమో, కానీ ఈ లింగానికి అలా కాదు. మనం ఎవరైనా పెట్టుకోవచ్చు, అంగుష్టమంద లింగాన్ని పెట్టుకోవచ్చు. నిత్యం పూజ లేదు, మేము నిత్యం పూజ చేయలేని వారు ఎవరైనా సరే ఉదయం సాయంత్రం స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా నీటినైనా సమర్పించి విభూతిని సమర్పించిన సమస్త కోరికలు నెరవేరుతాయి. భయాలు వదిలేయండి, భయం ఉన్నవారు శివాలయంలో చేసుకోండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.